ఇక్కడ కవిత గాని తన కుటుంబ సభ్యులు ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే తెలంగాణ బిడ్డల సొత్తు తెలంగాణ ప్రజలు ట్యాక్స్ పే చేసి కట్టిన సొమ్ము తోటి నిన్న సాక్షాత్తు హోం మంత్రి మాట్లాడుతూ మునుగోడు సభలో కాళేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ కేసీఆర్ కి ఏటీఎం అన్నాడు మీరు హోం మంత్రి అమిత్ షా గారు మీ ఆధీనంలో సిబిఐ ఉంటుంది కాళేశ్వరం మున్నవరదలు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి అవినీతి వరదలు కాళేశ్వరం వచ్చిన నీటి వరదనేమో సముద్రంలో కలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వేలాది రూపాయల అవినీతి సొమ్ము ప్రగతి భవన్ కి మళ్ళింది దానిపైన విచారణ ఎందుకు జరిపించట్లేదు ఈడీ అంటూ తప్పించుకునే ప్రయత్నం చంద్రశేఖరరావు చేస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజలు మేల్కొనాలి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగులో జొర్రి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ఆస్తులను దోచుకుంటున్నది సిగ్గు శరం లేకుండా బ్లాక్ టికెట్ల నుంచి తోడుకుంటూ ఇసుక మాఫియా నుంచి ప్రతి ప్రాజెక్టులపైన కమిషన్లు తింటూ ఆఖరికి లిక్కర్ స్కామ్లు కూడా ఇరుక్కుపోయిన కల్వకుంట్ల కుటుంబం ఈ తెలంగాణ సమాజం క్షమించదు తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగులుతుంది ప్రాణాలు అర్పించుకున్న అమరుల కుటుంబాల తల్లుల ఉసురు తగులుతుంది నీకు భర్తలు పోగొట్టుకున్న భార్యల ఉసురు తగులుతుంది బిడ్డలను పోగొట్టుకున్న తల్లుల ఉసురు తగులుతుంది ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే విచారణ జరిపించి ఈ దోషుల్ని స్కామ్లు ఎదుర్కొన్న వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ పౌరుల తరఫున పౌర సమాజం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అవినీతిలో కూరుకుపోయిన కల్వకుంట్ల కుటుంబం మరొక్కసారి తెలంగాణ ఉద్యమం ముసుగులో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది వేలాది కోట్లు తెలంగాణ రాకముందు ఈ బిడ్డల కల్వకుంట్ల ఆస్తి ఎంతుండే 2009లో మేము అధికార పార్టీలో ఉంటూ ఉద్యమం చేస్తా ఉంటే కల్వకుంట్ల తారక రామారావు కల్వకుంట్ల కవిత లబ్బర్ చెప్పులు వేసుకుని తిరుగుతున్న హరీష్ రావులు ఏం చేస్తున్నారు కంపెనీలు స్థాపించి వ్యాపారాలు చేస్తున్నారు బిడ్డలు ప్రాణ త్యాగాలు అర్పిస్తుంటే మీ ఎలక్షన్ అఫిడవిట్ లో ఉన్నాయి కంపెనీలు స్థాపించి వ్యాపారాలు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమం తప్పించుకొని ఇంకా ప్రయత్నం చేయకండి తెలంగాణ ఉద్యమం వెనకాలంటూ మేము ఉద్యమం చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేయకండి మీ ముఖాలకి అసలు మీ యొక్క పోరాటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైందా పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చట్టం ద్వారా ఇప్పుడు మీ పార్టీ ఉన్న కేశవరావు గారు కానీ తెలంగాణకు సంబంధించిన కీర్తిశ్రీ జయపాల్ రెడ్డి మిగతా ఎంపీలము మేము చేసిన పోరాటం సోనియా గాంధీ దృఢ సంకల్పం ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వాల యొక్క తోడుపాటు మెజార్టీ నిర్ణయంతోటే తెలంగాణ బిల్లు ఏర్పాటైంది పార్లమెంటు బిల్లు పాస్ అయింది రాష్ట్రం ఏర్పాటైంది దీంట్లో మీ పాత్ర లేదు కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణ ప్రజలు గుర్తించాలి వీళ్ళని రాజకీయంగా బొందబెట్టినప్పుడే తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మనవి చేస్తూ